నాలుగవ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా పోలీసు, డాక్టర్సు మరియు ఆర్టీసీ వారి సౌజన్యంతో ఇక్కడ ప్రజలకు అవగాహన సదస్సు మరియు ర్యాలీలు ఏర్పాటు చేయడం అనేది ముఖ్యంగా మనకు దేశవ్యాప్తంగా 3,04,12,000 కేసులు నమోదైతే యాక్సిడెంట్స్, అందులో 3,84,000 మంది క్షతగాతులు అవ్వడం, 153,000 మంది మరణించడం జరిగింది. సో మనం ఎప్పుడైతే సూచనలు పాటిస్తామో ప్రమాదాలు నివారించడంలో మనం ముఖ్య పాత్ర పోషించవచ్చు. మోటార్ సైకిల్ తోలే వాళ్ళ విధిగా హెల్మెట్ ధరించాలి, కార్లో వెళ్లే వాళ్ళ విధిగా సీట్ బెల్ట్ వేసుకోవాలి, మందు తాగి డ్రైవింగ్ చేయరాదు. అలాగే రహదారి సూచనలు పాటిస్తే వారు వారి కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండగలరు. మనం ఎప్పుడైతే మనం ప్రయాణికులు తీసుకెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాల బారిన పడి చెదగాతులు అవ్వడమో లేక ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే అందరము రహదారి సూచనలు పాటించండి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.